పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. కానీ వినియర్గన్ రీతిలో ఒక అద్భుతమైన సభని మనం ఏర్పాటు చేయాలని, దానికి నాయకులందరూ కూడా కలిసికట్టుగా బాధ్యత తీసుకొని సభని విజయవంతం చేయడమే కాకుండా సభ ద్వారా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజకీయాల్లో ఏ విధంగా మనం భవిష్యత్తులో జనసేన పార్టీ నిర్ణయాలు తీసుకొని ముందుకు దూసుకెళ్తుందో దానికి అనుగుణంగా ఆ సభ కోసం వచ్చే ప్రాంతాన్ని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మన జన సైనికులకు వీర మహిళలకు చక్కటి సౌకర్యాలు కల్పించి మంచి ఏర్పాట్లు చేయమని ఆయన ఆదేశించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని మచిలీపట్నంలో నిర్వహించబోతున్నాం. కృష్ణా జిల్లాలో ఒక అద్భుతమైన ప్రాంతం. నివార్ తుఫాన్ అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు రైతాంగం ఎదుర్కొన్న కష్టాలు ఏ విధంగా ప్రభుత్వం నుంచి జనసేన పార్టీ ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కనీసం ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఆర్థిక సాయం చేయమన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించకపోగా రైతులను ఇంకా కష్టాలు పెట్టే విధంగా రైతుకి కనీసం గిట్టుబాటు ధర రాకుండా పంట నష్టానికి ఏమాత్రం కూడా పరిహారం ఇవ్వకుండా కాలం గడుపుకుంటూనే వచ్చారు. ఆ సందర్భంలో చాలామంది గ్రామస్తులు, మహిళలు, రైతులు పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తూ పార్టీ బలోపేతం కోసం ఆ ప్రాంతంలో చక్కటి కార్యక్రమం చేయమని కొనియాడారు. దానికి అనుగుణంగా ఈ రోజున మా పార్టీ నాయకులందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న రైతులతోటి కలిసి అక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఒక మంచి ఆలోచనతో, దృఢ సంకల్పంతో మా ప్రాంతంలో మీరు సభ జరుపుకుంటే మా వంతు మేము సహకరిస్తామని అద్భుతంగా ముందుకొచ్చారు. 34 ఎకరాలు సభ ప్రాంగణానికి రైతాంగం కలిసికట్టుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అందించడం జరిగింది. అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాం. నలుమూల ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి వచ్చే ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి, నాయకుడికి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా పార్టీ నుంచి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రశాంతంగా ఎక్కడ కూడా భద్రత లోపం లేకుండా చేసే విధంగా మా వంతు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా సభ ప్రాంగణం, వేదిక జాతీయ భావన రావాలి. మన రాష్ట్రం కోసం, దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావుల్ని మనం కొనియాడాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉందని పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా మాకు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో పింగళి వెంకయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జాతీయ పతాకం గురించి ఏ విధంగా ప్రతి భారత పౌరుడు ఈ రోజున గర్వంగా మన జెండాని మనం పట్టుకుని ముందుకెళ్తుంటే ఎంత ధైర్యం నింపుతుందో మనందరం కూడా పింగళి వెంకయ్య గారి స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఖచ్చితంగా ఆ రోజున మేము మరొక్కసారి ఆయనకి నివాళులు అర్పించి గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం. అదేవిధంగా మన తెలుగు ప్రజల కోసం ప్రాణత్యాగాలు చేసిన మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు, ఆయన కోసం ఈ రోజున చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం నుంచి కూడా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక కమిట్మెంట్ తోటి చేసిన సభలాగా అనిపించడం లేదు. భావితరాలకి తెలియాలి, ప్రతి ఒక్కరు కూడా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని స్మరించే విధంగా, ఆయన్ని గుర్తించి గౌరవించే విధంగా ఈ సభావేదికని తయారు చేయమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి అనుగుణంగా పొట్టి శ్రీరాములు గారికి ఆ వేదికని ఆయన పేరు మీద చక్కగా అక్కడ ఏర్పాట్లు చేయడం కూడా జరగబోతోంది. అదేవిధంగా సాయుధ పోరాటంలో ఆ రోజున బ్రిటిష్ ఆర్మీ పైన భారత సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్రం కోసం యువతకు ఉత్సాహం నింపి ఆయన అందరికన్నా ముందు నిలబడిన మహానుభావుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన్ని కూడా మనం గౌరవించాలి. ఆయన్ని కూడా మనం ఆ రోజు గుర్తించి స్మరించుకుని వీళ్ళందరి స్ఫూర్తితోటి ఈ అద్భుతమైన కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో, ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఊహించని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఆ రోజున మార్చి 14వ తారీఖున సాయంత్రం జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి ఆయన వారాహి వాహనంలో బయలుదేరి మచిలీపట్నానికి సభ ప్రాంగణానికి సుమారు 5 గంటలకు చేరి ఒక అద్భుతమైన సభ రోజు నిర్వహించబోతున్నాం. దారి పొడుగున గ్రామాల నుంచి వచ్చిన అనేక మంది ప్రజల్ని కలుసుకుంటూ సమస్యలపైన ఆయన తెలుసుకుంటూ
ఖచ్చితంగా ఈ సభ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు కంకణం కట్టుకొని ఇంటికి పంపించే విధంగా మేమందరం కూడా సమాయత్తం అవుతాం. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచే విధంగా మన భవిష్యత్తు కోసం మన కోసం ఏ విధంగా జనసేన పార్టీ నిలబడుతోంది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఏ విధంగా మా అందరితో పాటు క్షేత్రస్థాయిలో సామాన్యుల కోసం జన సైనికుడు ఏ విధంగా పనిచేస్తున్నాడనే దానిపైన తప్పకుండా మేము ఫోకస్ చేస్తాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేము మనవి చేసుకునేది రైతాంగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ సభలో. ఆ దానికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. రాబోయే 10 రోజుల్లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తవున్న అవుతున్న సందర్భంగా మరొకసారి చాలా డీటెయిల్డ్గా మీకు ప్రోగ్రాం ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం అనే దానిపైన మీకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఏ విధంగా ఈ 9 సంవత్సరాలు జనసేన పార్టీ ప్రజలకి అంకితభావంతో పనిచేసింది, ఏ విధంగా ఒక సామాన్యుడి కోసం పార్టీ నిలబడింది, దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. ఇంకొక విషయం, రాష్ట్రంలో మనందరం కూడా ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూస్తున్నాం. జనసేన పార్టీ ఈ ఎలక్షన్స్లో పాల్గొనడం లేదు, కానీ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక రిక్వెస్ట్ చేయమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ ఎలక్షన్లో ఒక ఓటర్గా పాల్గొంటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు దయచేసి ఒక బాధ్యతగా ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త పరిపాలన తీసుకురావాలి, ఈ ప్రభుత్వాన్ని మనం తిప్పికొట్టాలి పంపించాలన్నప్పుడు మీరు దయచేసి ఒక బాధ్యతతోటి స్థానికంగా ఉన్న నాయకులతో మీరు సంప్రదించి చక్కగా అక్కడ మీరు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మీరు ఓటేయాలని బలంగా మీరు దాని గురించి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కోరడం జరిగింది. దానికి అనుగుణంగా పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో మీరు ఓటర్లుగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే ఎలక్షన్ జరుగుతుందో దయచేసి మీరు వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఎవరితో ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మీరు క్షేత్రస్థాయిలో ఎలక్షన్లో పాల్గొనాలని ఈ సందర్భంగా పార్టీ నుంచి మేము మిమ్మల్ని కోరుతున్నాం. మీ అందరికోసం ఈరోజు ప్రత్యేకంగా రామకృష్ణ గారు తీసుకొచ్చారు బంద లడ్లు, మీడియా మిత్రులందరికీ కూడా తప్పకుండా మీరు దాన్ని మన పాత రోజులు పాత గుర్తులు వచ్చే విధంగా, ఇది 1 కిలోమీటర్ దూరం ఉంటుందండి బందరు మచిలీపట్నంకి జాతీయ రహదారి పైన ఉంటుంది. అంటే అదృష్టవశాత్తు అక్కడ ఎవరు ఇల్లు లేవండి, రైతులే ఉన్నారు. సో కూలు కట్టడానికి ఏం లేదు ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో. కాకపోతే కొంతమంది రైతులు ఆలోచిస్తారేమో వెనకాడతారేమో అనే భావన మా నాయకుల్లో ఉండింది, కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి కోసం ఈ సభ కోసం సహకరించమనగానే చాలా నిండు మనసుతో ముందుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ కానివ్వండి, ఇవ్వాల్సిన సపోర్ట్ కానివ్వండి, రేపటి రోజున పోలీస్ పర్మిషన్స్ మేము ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వివరించాం. దానికి పూర్తి స్థాయిలో వాళ్ళు మద్దతు పలికారు. 34 ఎకరాల భూమిని ఈ సభ కోసం క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్న నాయకులందరూ కూడా కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించారు.